దీనిలో నేను చెప్పే దానిలో ఏమాత్రం 1% అయినా ఎగ్జాజరేషన్ లేదు. ఎందుకు లేదు, చిత్తశుద్ధిగా చెప్తున్న మాట కాబట్టి చెప్తున్నాను. మోహన్ బాబు గారు హ్యాస్ గివెన్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం ఇన్ డ్యూయల్ రోల్. ద్విపాత్రాభినయం చేసి తనదైన శైలిలో ఒక అద్భుతమైనటువంటి విలన్ పాత్ర పోషిస్తూనే పక్కన హీరో పాత్ర పోషిస్తూ తండ్రి కూతుళ్లకు ఉన్నటువంటి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని కళ్ళనీళ్లు పెట్టే విధంగా చూపించగలిగినటువంటి అద్భుతమైన నటన ఇందులో ఆయన ప్రదర్శించారు. నాకు ఆశ్చర్యం వేసింది ఎక్కడంటే, ఈయన డ్యూయల్ రోల్లో ఫైట్ చేసేటప్పుడు రీసెంట్గా ఈయనకి మీ అందరికీ తెలిసిన విషయమే ఆపరేషన్ అయింది హ్యాండ్కి మోకాలు నొప్పి. ఈవెన్ దో ది కమిట్మెంట్ ఆఫ్ ది క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మనం చేస్తున్నాం కాబట్టి చేయి నొప్పిని మనం తగ్గించుకుని ఇది చేయలేను అంటే ఆ ఇంపాక్ట్ పోతుందేమో అని నాకే అనిపించింది. ఏంటి ఈయనకి ఇంత అవసరమా, ఇంత కష్టపడి ఇంత డ్యూయల్ రోల్లో అటు ఇటు షార్ట్స్ తీసి అవి రెండు కంబైన్డ్గా చేయడం కోసం ఈయన పడిన ఆ శ్రమ చూస్తే రియల్గా నేను ఒక నటుడిగా చాలా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాను. కానీ అందుకే ఇవాళ్ళ వరకు ఆయన ఒక మహానటుడిగా మిగిలిపోయాడు. ఎందుకంటే ఎక్కడ 1% కూడా దాన్ని అడ్జస్ట్ అయిపోయి ఏదో రకంగా రాజీ పడిపోయి నటించేటువంటి స్వభావం మోహన్ బాబు గారికి లేదు అని ప్రూవ్ చేసినటువంటి సినిమా గాయత్రి. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో విష్ణు శ్రియ వీళ్ళిద్దరూ కలిసి నటించింది. అది కొంచెం ఒకవేళ మీకు ఎగ్జాజరేషన్గా ఉంటే ఒక 5% తీసేయండి. ఇందులో ఎంత ఫ్యాక్ట్ ఉందంటే వాళ్ళిద్దరూ నిజంగా నటించారా అంత బాగా చేశారా అని చివరిలో అయితే కొంచెం గుండె పట్టుకొని పిండుతున్నంత ఎమోషన్ మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఇటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు కొన్ని చోట్ల ముఖ్యంగా మోహన్ బాబు గారు ఆ బ్యాలెన్స్డ్ యాక్టింగ్, 1% ఇటు కానీ 1% అటు కానీ కాకుండా ఇలాగే చేయాలని ఒక మైసూర్ పాకు ముక్క కోసినట్టు అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించిన ఈ సినిమాని మనం చూడాలి. చూసి డెఫినెట్గా ఇలాంటి సినిమాలను మనం విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ యొక్క పీక్స్ చూస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒకటి, తర్వాత పైరసీ. ఈ పైరసీ అనే పదం మరి అది ఎందువల్ల, అది ఎవరెవరికి, నేను మొట్టమొదట అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యాడ్ సమ్ హ్యుమానిటీ టు యువర్ రైటింగ్స్, టు యువర్ క్లిప్పింగ్స్. మీరు చేసేటువంటి వాటిలో చిన్న మానవత్వాన్ని కొంచెం జోడిస్తే బాగుంటుందేమో. ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 1 సంవత్సరం పాటు శ్రమించి బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కష్టపడి తీసిన సినిమాకి ఒక చోట లక్షలు, ఒక చోట వేలు ఇలాగ పైరసీలు వచ్చేస్తుంటే సినిమా నిర్మాత ఏమైపోతాడు, సినిమా నటులు ఏమైపోతారు, దర్శకులు ఏమైపోతారు, ఆల్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరినీ కేవలం, ఇప్పుడు నేను నటిస్తున్నాను నాకు డబ్బు కావాలి, ఇంకొక డైరెక్ట్ చేస్తున్నారు ఆయనకి డబ్బు కావాలి, ఇంకొకడు కాస్ట్యూమ్స్ మేకప్ అందరికీ ఎవరి వాళ్ళు, ప్రతి వాళ్ళు మన డబ్బు మీద ఆధారపడి లేకపోతే డబ్బు సంపాదించుకోవడం కోసం బతికేవాళ్ళమే. కానీ దానికి కొద్దిగా 100కి 100 పాళ్ళు కాకపోయినా కనీసం 10% అయినా దానిలో కొంచెం మానవత్వం ఉంటే బాగుంటుందేమో అన్న భావన కలగటంలో తప్పు లేదనుకుంటున్నాను. మీరు కూడా నాతో ఏకీభవిస్తారనుకుంటున్నాను. పైరసీ తీసేయి, వాళ్ళు ఏమైపోతే మనకెందుకు. అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే మన సినిమా వరకు పైరసీ అనుకుంటే, ఒక హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంటు అతను ఈ క్యాప్సూల్ వేస్తే వెంటనే అతను చావు నుంచి కొంచెం తప్పుకుంటాడంటే ఆ క్యాప్సూల్స్ కూడా నకిలీ క్యాప్సూల్స్ వచ్చేటువంటి రోజులు, అంటే వాడు ప్రాణం పోయినా మనకు పెద్ద పర్వాలేదండి, మంది 10 రూపాయలు ఖర్చు అవుద్ది, అదే 600 రూపాయలకు అమ్మొచ్చు అనే ఆలోచన. అఫ్కోర్స్ మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ మనీ ఈజ్ నాట్ ఓన్లీ క్రైటీరియా ఫర్ అవర్ లైఫ్. అందరం మనుషులమే కాబట్టి, అందరం మనుషుల్లా బిహేవ్ చేయాలి కాబట్టి, కొద్దిగా నేను ఇట్స్ మై స్మాల్ హంబుల్ రిక్వెస్ట్, డోంట్ కిల్ ది ప్రొడ్యూసర్, డోంట్ కిల్ ది ఆర్టిస్ట్, డోంట్ కిల్ ది 24 క్రాఫ్ట్స్. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఆఫ్ గాయత్రి హీరో మిస్టర్ మన్సు భక్తవత్సల నాయుడు ఊరఫ్ మోహన్ బాబు. థ్యాంక్ యూ.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.